ఫోర్లో సెక్షన్ 4 అండి. ఈ సెక్షన్ 4లో కూడా చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఇదిగోండి గిర ఆంబోతు, ఇది వచ్చినప్పుడు గిర ఆంబోత అండి. నాట ఆంబోతు అది వచ్చేటప్పటికి జెర్సీ క్రాస్ బీడ్ అండి. ఆంబోతు కనపడుతుందా, జెర్సీ క్రాస్ బీడ్ ఆంబోతు అది. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో, ఎన్ని ఆవులను మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని ఆవులను వీళ్ళు పోషిస్తున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలా వేరు అన్నమాట. ఆంబోతు కనబడుతుందండి, ఇవి నలుపుతూ ఉంది. ఈవెన్ కళ్ళు ఇవ్వండి, మన బ్లాక్ టైగర్ ఉంది కదండి, కర్నూలు వాళ్ళది బ్లాక్ టైగర్ ఉంది కదా, ఒంగోలు టైగర్ ఆ టైప్లో ఉంది చూడండి ఇది. కాకపోతే వెనకమాల పొట్ట మీద, పొట్టం మీద మాత్రం నలుపు తెలుపు మచ్చలతో ఉంది. మిగతాది తల ఈవెన్ కళ్ళకి, కళ్ళ కింద చెవులు బ్యాక్ సైడ్ మాత్రమే తెలుపు మచ్చలతో ఉంది. వీపి మీద, వీపి మీదగా నలుపు మచ్చలతో ఉంది, పొట్ట ఒకటే తెలుపు మచ్చలతో ఉంది చూడండి. సేమ్ మన బ్లాక్ టైగర్ ఉన్నట్టే ఉందండి ఇది కూడా. కదా బ్లాక్ టైగర్ వచ్చేటప్పుడు ఎత్తులో ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి జెర్సీ ఆంబోత్, పొంగనూరు జాతికి సంబంధించింది జెర్సీ ఆంబోత్ చూడండి ఎంత ఉందో. జెర్సీ ఆంబోత్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇదండి సెక్షన్ 4 సెకండ్ ఫ్లోర్లో ఎన్ని ఉన్నాయో చూడండి. అది భలే మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ. ఎవరో ఒకట రోజుకి ఎవరో ఒకటి ఏదో ఒకటి దానం ఇస్తూనే ఉంటారంటండి, ఫీడింగ్ పెడతానే ఉంటారంట, ఇచ్చేటప్పుడు ఫీడింగ్ పెడతానే ఉంటారండి. అక్కడ కూడా ఉన్నాయండి, అక్కడ కూడా ఒక ఆంబోతుందండి. ఇది కూడదోడ కూడదోడండి.